2021లో తులారాశి వారి ఆదాయం వ్యయం. చిత్త 3-4 పాదాలు లేదా స్వాతి 1-2-3-4 పాదాలు లేదా విశాఖ 1-2-3 పాదాలలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు. 2021 సంవత్సరంలో తులారాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజం 1, అవమానం 5గా ఉంది. జాతకం 2021 ప్రకారం తులాస్థానికులు అనేక హెచ్చుతగ్గులకు లోనవుతారు. జూన్ మరియు జూలై నెలలలో మీ 10వ ఇంట్లో అంగారక రవాణా జరుగుతుంది. అంటే 10వ ఇంట్లోకి అంగారకుడు వస్తాడనమాట. అందువల్ల మీరు మీ కార్యాలయంలో చాలా లాభాలను పొందుతారు. ఈ సంవత్సరంలో శని యొక్క పరిశీలన మీ 10వ ఇంటిపై కూడా ఉంది. దీనివల్ల మీరు మొత్తం సంవత్సరంలో కష్టపడి పనిచేస్తారు. అలాగే జన్మచక్రంలో కూడా బృహస్పతి సంచారం చేస్తుంది. దీనివల్ల మీరు ఉద్యోగాలు మారటం గురించి కూడా ఆలోచించి దానిలో విజయవంతం కావచ్చు. మీ 8వ ఇంట్లో రాహు ఉండటం వల్ల కొన్ని అనవసరమైన ఖర్చులు ఎప్పటికప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయని తులాజాతకం 2021 అంచనా వేసింది. ఈ సంవత్సరంలో మీరు మీ తల్లి నుండి లాభాలను పొందొచ్చు. తులాస్థానికులు 2021లో సానుకూల సమయాన్ని చూడొచ్చు. విద్యారంగానికి ఏప్రిల్ మరియు సెప్టెంబర్ మధ్యకాలం చాలా అదృష్టమని రుజువు చేస్తోంది. ఏదేమైనా మీరు పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతుంటే మీరు అత్యున్నత శ్రద్ధతో పని చేయవలసి ఉంటుంది. తులారాశి ఫలాలు 2021 ప్రకారం తులాస్థానికుల ఆర్థిక జీవితం ఈ సంవత్సర ప్రారంభంలో చాలా సంపన్నంగా ఉంటుంది. ప్రత్యేకంగా చెప్పాలంటే మార్చి, జూన్, జూలై మరియు ఆగస్టు నెలలు మీ ఆర్థిక వ్యవస్థకు చాలా అనుకూలంగా ఉంటాయి. సెప్టెంబర్ నెలలో మీరు కొన్ని ఖర్చులతో బాధపడవచ్చు. తులాజాతకం ప్రకారం 2021 ప్రారంభంలో మీ కొన్ని ఆర్థిక వనరులను కూడా పవిత్రమైన పని చేస్తుంది. తెలివిగా ఉపయోగించడానికి మీ ఆర్థిక పరిస్థితులను ఉంచండి. ఈ సంవత్సరంలో మీరు మీ డబ్బులో కొంత భాగాన్ని స్వచ్ఛంద సంస్థ కోసం కూడా ఖర్చు చేయొచ్చు. అయినప్పటికీ మీ 8వ ఇంట్లో రాహు ఉండటం వల్ల అనవసరమైన ఖర్చుల కోసం అవకాశాలు ఏర్పడతాయి. ఇది ఎప్పటికప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. మీరు మీ తల్లి నుండి లాభాలను పొందే అవకాశాలు ఉన్నాయి. తులారాశి ఫలాలు 2021 ప్రకారం తులాస్థానికుల ఆర్థిక జీవితం ఈ సంవత్సర ప్రారంభంలో చాలా సంపన్నంగా ఉంటుంది. ప్రత్యేకంగా చెప్పాలంటే మార్చ్, జూన్, జూలై మరియు ఆగస్టు నెలలు మీ ఆర్థిక వ్యవస్థకు చాలా అనుకూలంగా ఉంటాయి. సెప్టెంబర్ నెలలో మీరు కొన్ని ఖర్చులతో బాధపడవచ్చు. తులాజాతకం ప్రకారంగా 2021 ప్రారంభంలో మీ కొన్ని ఆర్థిక వనరులు కూడా పవిత్రమైన పని చేస్తుంది. తెలివిగా ఉపయోగించడానికి మీ ఆర్థిక పరిస్థితులు ఉంచండి. ఈ సంవత్సరంలో మీరు మీ డబ్బులో కొంత భాగాన్ని స్వచ్ఛంద సంస్థ కోసం కూడా ఖర్చు చేయొచ్చు. అయినప్పటికీ మీ 8వ ఇంట్లో రాహు ఉండటం వల్ల అనవసరమైన ఖర్చుల కోసం అవకాశాలు ఏర్పడతాయి. ఇది ఎప్పటికప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. మీరు మీ తల్లి నుండి లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. తులారాశి జాతకం 2021 ప్రకారం తులాస్థానికులు వారి ఆరోగ్యం గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే పెద్ద ఆరోగ్య సమస్యలతో బాధపడే అవకాశాలు లేవు. అయితే మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి, లేదంటే ఇబ్బందులు తప్పవు. ఈ సంవత్సరంలో మీ 8వ ఇంట్లో రాహు మరియు మీ 2వ ఇంట్లో కేతు ఉండటం వల్ల మీ ఆరోగ్యం గురించి మరోసారి జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందని సూచిస్తోంది. పాత ఆహార పదార్థాలను తినటం మరియు అతిగా తినటం మానుకోండి, ఎందుకంటే ఇది సమస్యలను మరింత పెంచుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.